ఎడతెరిపు లేకున్నా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. మొన్న వచ్చినటువంటి వరదలకు భయభ్రాంతులకు గురై ఈ భారీ వర్షాలకు మరలా వరదలు వస్తాయని సురక్షిత ప్రాంతాలకు బయలుదేరుతున్న ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని తహసీల్దార్ తెలిపారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు వచ్చినా తెలుపుతామని వివరించారు. అందరికీ నమస్కారం. కోవూరు మండలంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా 101 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇంకా 4వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేసినందువలన దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా హెచ్చరిక ఏమంటే అందరూ కూడా మీరు తగు జాగ్రత్తలు ఉండండి, అప్రమత్తంగా ఉండండి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతానికైతే మనకి కెన్నా నది నుండి ఎటువంటి వాటర్ కూడా ఇబ్బందికరమైన వాటర్ వచ్చే అవకాశం లేదు. అటువంటిది ఏదైనా ఉంటే ముందుగానే మిమ్మల్ని అందరం కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటాం. అయినప్పటికీ ప్రజలు మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని గమనించుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేదానికి మీరే తగు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ప్రమాదం పైనుంచి ఉందనుకుంటే మాత్రం ముందుగానే అందరికీ వాట్సాప్ల ద్వారా కానీ అదేవిధంగా మైకుల ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది. సోమశల నుండి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 116,000 ఇసుకలు మాత్రమే విడుదల చేశారు. దాని వలన మన మండలానికి ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదని తెలియజేస్తుంది. ఈ భారీ వర్షాల వలన మనకి సోమశలలో వాటర్ పెరిగినట్టయితే పడుగుపాడు, అదేవిధంగా పోతిరెడ్డిపాలెం, గంగవరం, పాటూరు, వేగూరు, జమ్మిపాలెం ఈ గ్రామాలు ప్రజలు అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనకి ఇటీవల జరిగిన వరదల వలన కూడా ఈ గ్రామాలే పూర్తిగా ఎఫెక్ట్ కావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా ఆపద ఉన్నప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కోసం మీరు ఏర్పాట్లు చేసుకోవాలా. ప్రభుత్వం తరఫున ముందుగానే గమనించి మేము తెలియజేయడం జరుగుతుంది.